ఇదార్తలకు అద్దం చంద్రబాబు జీవితమంతా కుట్టిల రాజకీయం కుట్రమయమని తీవ్రంగా దుయ్యబట్టారు ఎమ్మెల్సీ పోతుల సునీత. రాష్ట్రంలో అలజడులు సృష్టించడం కోసమే వాలంటీర్లపై పిచ్చి కోతలు కూస్తున్నారు అంటూ విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ను ఎదుర్కొనే దమ్ము లేకనే చంద్రబాబు ప్యాకేజీ కళ్యాణ్ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు అంటూ పోతుల సునీత మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు ఈరోజు కుటిల రాజకీయాలకు పాల్పడి, ఎందుకంటే తన నేపథ్యం అంతా కూడా కుటిల రాజకీయాలతో, నీచ రాజకీయాలతో, దుర్మార్గమైన రాజకీయాలతోనే ఆయన రాజకీయ జీవితం అంతా కూడా మొదలైంది. కాబట్టి అదే నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా తన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయినా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ రాష్ట్రానికి ఇంకా చంద్రబాబు నాయుడు బుద్ధి రాలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్ని రకాలుగా కూడా మోసం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ప్రజలకే కాదు, తనకి పిల్లనిచ్చినటువంటి మామని కూడా వెన్నుపోటు పొడిచి హత్య చేసినటువంటి హంతకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక ప్యాకేజీ లీడర్ ఆయన, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గడ్డి తినే పనిచేస్తాడు పవన్ కళ్యాణ్. కదా మీ ప్రభుత్వంలో కాదా పేద ప్రజల్ని, వాళ్ళ యొక్క మాంసాలని, వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసింది చంద్రబాబు నాయుడు కాదా? బీసీలని అవమానపరచలేదా? మీ తోకలు కట్ చేస్తా, మీ తాట తీస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్, నీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము నీకు కానీ నీ కొడుకు పప్పునాయుడు లోకేష్కి లేదు. రాష్ట్రంలో మీకు దమ్ము లేకనే, ధైర్యం లేకనే ఈరోజు ఆ పిచ్చి కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ సచివాలయ సేవా సైన్యం రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వినాయక కోడలిలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను ఉరితీసి దగ్ధం చేశారు. పవన్ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు.